हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। मनम दाबा स्टाइल पनीर करी चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूद्दामु। ई करी मनकु चपाती रोटी नॉन्स लोकी चाला टेस्टीगा उंटुंदी, चाला सिंपल गा प्रिपेयर चेसुकोवच्चु। सो लेट चेयकुंडा वीडियोलोकी वेळ्ळिपोदाम। ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు ఇలా వేగాక 4 పచ్చిమిరపకాయలు 1 క్యారెట్ ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు పచ్చిమిరపకాయలు క్యారెట్ ను కూడా ఫ్రై చేసుకోవాలి। క్యారెట్ పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీర తరుగు, అరకట్ట పుదీనా, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। కొత్తిమీర పుదీనా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు మిక్సీ జార్ లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లా మిక్సీ వేసుకోవాలి। మసాలా పేస్ట్ ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి। తరువాత పాన్ లో మరో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక 200 గ్రాముల పన్నీర్ ను ఈ విధంగా క్యూబ్స్ లా కట్ చేసుకొని కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। पनीर ఈ విధంగా బాగా వేగిన తర్వాత వాటిని ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే ఆయిల్ లో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు, అనాస పువ్వు 1, జాపత్రి చిన్నది, 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। మసాలా దినుసులు వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్ కు వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి। మసాలా ఈ విధంగా వేగిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి। 1 నిమిషం తర్వాత మసాలాలోని ఆయిల్ అంతా ఈ విధంగా బయటికి వస్తుంది। ఇప్పుడు 1/4 గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి కలిపి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। 3 నిమిషాల తర్వాత మసాలా మనకి ఈ విధంగా ఉడుకుతుంది। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఫ్రై చేసుకున్న జీడిపప్పు, ముందుగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, 4 పచ్చి మిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి। మనకు చాలా టేస్టీగా దాబా స్టైల్లో పనీర్ కర్రీ రెడీ అయిపోయింది। ఇప్పుడు ఈ కర్రీని బౌల్ లోకి తీసుకొని चपाती रोटी नॉन्स लो सर्व चेसुकुंटे एंतो टेस्टीगा उंडे दाबा स्टाइल पनीर करी रेडी। रेसिपीनी मीरु कूडा ट्राई चेसी मीकु टेस्ट एला कुदिरिंदो नाकु कमेंट्स लो शेर चेयंडी। वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेसी, शेर चेसी, सब्सक्राइब चेयंडी।